యాక్చువల్గా నవంబర్లో ఒక త్రీ ఆల్టర్నేట్ డేస్ వస్తా వచ్చి తిన్నాను అనమాట. అప్పుడు ఏదైతే టేస్ట్ ఉందో 2 మంత్స్ తర్వాత ఇప్పుడు వచ్చిన సేమ్ టేస్ట్ ఉంది. అది ఎట్లా మెయింటైన్ చేస్తారు? సో మనమంటే వేరే జాబ్ పర్పస్ చూస్తాం. అవును, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు లేరు మీరు. కోచింగ్ తీసుకుంటే కొంచెం ఫ్రీ అయింది. ఓకే ఓకే, ఏం కోచింగ్ తీసుకున్నారు? నేను .NET ఒకటి, జావా నేర్చుకున్నాను. ఆహా, కంప్యూటర్ సైన్సా? బీటెక్? ఓకే, క్విజనా? క్విజనా, ఓకే. అయితే ఇదైతే మంచిగా నడుస్తుంది మార్నింగ్. అంటే మార్నింగ్ ఎక్కువ ఇన్కమ్ ఉంటుందా, నైట్ టైం ఎక్కువ ఇన్కమ్ ఉంటుందా? రెండు ప్యారలల్ గా ఉంది. ప్యారలల్ మోర్ ఆర్ లెస్. అంటే ఇప్పుడు ఇప్పుడు నాలాగే థింక్ చేసే వాళ్ళు సిటీ సైడ్ లోపలికి వెళ్తే ఇక్కడ ట్రాఫిక్ స్ట్రక్ అయిపోతాము, అక్కడ డిలే అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఇక్కడికి వచ్చి తినేసి అట్నుంచి మళ్ళీ హైవే ఎక్కేయచ్చు. అది పెద్ద ప్లస్ పాయింట్ కదా మీకు. ఇంకా సిటీలోకి వెళ్తారు, బండి దగ్గరికి వెళ్దామంటే రోడ్ సైడ్ పెడతారు. అక్కడ ట్రాఫిక్ లో వెహికల్ పెట్టుకోవడానికి ఉండదు, వీళ్ళు టెన్షన్ మీద తొందర తొందర తిన్నామని. అవునవును, అదే జస్ట్ ఇలా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వస్తుంటారు. ఈజీ అవుతుంది. ఇది వస్తారు, ప్రతిది వచ్చినప్పుడు ఫ్రీగా ఆపుకోవచ్చు, ఫ్రీగా ఐటమ్ అందుతుంది, తినేసి కావాల్సింది తినేసి ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేసీ సార్ ఇక్కడ. ఈరోజు మనం చూసేది ఫుడ్ ట్రక్ అండి. చూస్తున్నాం కదా, ఇది ఒంగోల్ సిటీ లిమిట్స్ స్టార్టింగ్లో హైవే నుంచి కట్ అవుతాము ఒంగోల్ ఊర్లో వెళ్ళడానికి. అక్కడ పెట్టుంటారు ఈ ఫుడ్ ట్రక్ అనేది. చాలా బాగుంటుంది ఫుడ్ అనేది. చూస్తున్నారు కదా, వడలు, బోండాలు, దోశలు, అన్ని రకాల దోశలు వేస్తారండి వీళ్ళు ఇక్కడ. పెసరట్ కూడా ఉంటుంది, స్పెషల్ అట్రాక్షన్. మామూలుగా యూజువల్గా మనకి ఇట్లాంటి ఫుడ్ ట్రక్స్ మీద పెసరట్ అనేది దొరకడం చాలా కష్టం, చాలా తక్కువ. అలాగే పూరీలోకి ఇది బొంబాయి చట్నీ, అలాగే ఇడ్లీ ఉంటుంది. ఇడ్లీ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో చాలా బాగుంటుంది ఇడ్లీ అనేది. ఎన్నైనా తినొచ్చు. పూరీ ఉంటుంది, పూరీ కూడా చాలా బాగుంటుంది, వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఫుడ్ ట్రక్ అని చెప్పి వీళ్ళు పేరు పెట్టుకున్నారు బోర్డు. అది చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఈరోజు ఇక్కడ ఒంగోల్లో ఒక ఫుడ్ ట్రక్ ఉంటుంది. మనకి హైవే ఎక్కే దానికన్నా ముందు సిటీలోకి ఎంటర్ అయ్యే సిటీ లిమిట్స్లో అనమాట, సిటీ స్టార్టింగ్ లిమిట్స్లో ఇక్కడ ఒక ఫుడ్ ట్రక్ ఉంటుంది. సో అక్కడ టిఫిన్ చేయడానికి వచ్చాను. వేరే వర్క్ మీద వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఒంగోల్లో ప్రతిసారి ఇక్కడే టిఫిన్ కాగుతామన్నమాట. సో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ మై పూరి. తిని చెప్తాను మీకు ఎలా ఉందో. పూరి విత్ బొంబాయి చట్నీ, యాజ్ యూజువల్ ఎప్పుడు ఉండే టేస్ట్. ఇక్కడ అన్నీ బాగుంటాయి బట్ మోస్ట్లీ ఐ ప్రిఫర్ పూరి అన్నమాట. సూపర్ ఉంటుంది పూరి అయితే. పూరి బాగుంటుంది, ఆ నెక్స్ట్ వడ బాగుంటుంది, పెసరట్ కూడా వేస్తారు ఇక్కడ, చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఎవరన్నా ఇటు ఒంగోలు దాటి ఇంకా హైవే మీద వెళ్ళాలి అనుకునే వాళ్ళు, సిటీలో వెళ్ళి టైం వేస్ట్ అవుతుంది ఫుడ్ కోసం అనుకునే వాళ్ళు, వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ హ్యాపీగా చేయొచ్చు. ఇప్పటికైతే పూరి తింటూ చెప్తున్నాను, నెక్స్ట్ ఇంకా ఏమేమి తింటాం అన్నది చూద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదండి ఫుల్గా ఉంటారు ఇప్పుడు క్రౌడ్ అయితే చాలా చాలా. ఇక్కడైతే ఇతను పూరి చేస్తున్నారు. ఇది వీళ్ళంతా ఒక ఫ్యామిలీ అండి, ఒకే ఫ్యామిలీ మెంబర్స్. అక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా, బయట వాళ్ళు ఎవరు లేరు. హెల్పర్స్ హెల్పింగ్కి అన్నిటికీ మొత్తము ఇతనైతే పూరీలు చేస్తూ ఉన్నారు. ఇతను ఇతని వైఫ్ ఉంటారు, తర్వాత వాళ్ళ బావమర్ది, అందరూ బంధువులనే చెప్తున్నారు. మనకి కమింగ్ నెక్స్ట్ వీడియోలో అయితే వాళ్ళు మాట్లాడడం అనేది కూడా జరుగుతుంది. సో వీడియో అనేది మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. సో మీకు ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది. బట్ ట్రస్ట్ మీ గైస్, ఫుడ్ అయితే సూపర్ బాసమ్గా ఉంటుంది. చాలా చాలా రీజనబుల్ రేట్స్, అసలు రేట్స్ చాలా తక్కువ అనిపిస్తుంది. అసలు వీళ్ళకి ఏం ప్రాఫిట్ మిగులుతుంది అనేది నాకైతే తెలియదు, కానీ చాలా చాలా చీప్గా ఉంటాయి రేట్స్ అయితే. అంటే ఒక ముగ్గురు వెళ్ళి కడుపు నిండా తిన్నా కూడా హార్డ్లీ 150-200 కూడా కాదు. మనకి ఇక్కడ స్టార్ హోటల్స్ కానీ నార్మల్ హోటల్స్ కానీ ఒక దోశ అనేది మనకు 70-75 రూపీస్ అనేది ఉంటుంది. సో ఇక్కడైతే బోండాలు వేసేది చూడొచ్చు మీరు. సో అంటే చాలా హైజీన్గా ఉంటుంది. రోడ్ పక్కన ఫుడ్ ట్రక్ అనే కానీ చాలా చాలా హైజీన్ మెయింటైన్ చేస్తారు వీళ్ళు, చాలా నీట్గా ఉంటుంది. సో ఇక్కడైతే పొడి దోశ వేస్తున్నారు. సో బాగుంటుందండి ఫుడ్ అనేది. ఓవరాల్గా ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అంటే త్రూ నేను ఎప్పుడు చూసినా కూడా బిజీగానే ఉంటుంది, ఎప్పుడు ఖాళీగా అయితే నేను చూడలేదు నేను చూసినంత వరకు కూడా.
అది అందుకని జస్ట్ ఒకసారి ఎవరైనా ఆ దారిని వెళ్తుంటే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా తింటారు అనే ఉద్దేశంతో వీడియో అయితే చేయడం జరుగుతుంది. చాలా చాలా బాగుంటుంది ఫుడ్ అయితే చూస్తున్నారు కదా బిజీగా. ఇంకా నా వీడియో కోసం అన్నట్టు ఇప్పుడు కొంచెం పల్చగా ఉన్నారు జనాలు. మామూలుగా అయితే ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు ఇక్కడ. ఎందుకు అంటే వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, అట్ ది సేమ్ టైం రేట్స్ అనేది అయితే చాలా రీజనబుల్గా ఉంటాయి. మనకి అంత రీజనబుల్గా రేట్స్ అనేవి ఎక్కడా దొరకవు. ఊరికే ఒక దోశకి 70 రూపీస్ 100 రూపీస్ ఇవ్వడం వేస్ట్ నన్ను అడిగితే, అదే 100 రూపాయలకి ఇక్కడ వచ్చి కడుపు నిండా తిన్నా కూడా 100 రూపాయలు కాదు ఇక్కడ ఒక మనిషికి. అలాంటిది కంపేర్ చేసుకోవాలి మనకు మనమే ఎంతవరకు రీజనబుల్ అనేది 100 రూపాయలు పెట్టి ఒక దోశ తినడం అనేది. అఫ్కోర్స్ అది ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడైతే ఆనియన్ దోశకి వాటికి ఆనియన్స్ కట్ చేస్తున్నారు, ఆ విజువల్స్ కూడా షూట్ చేస్తున్నాను. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నది ఇది? మామూలుగా అయితే 2 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు, కాబట్టి ఇక్కడ పెట్టేసి 1 ఇయర్ నుంచి ఇక్కడ నుంచి నడుస్తుంది. ఆహా, అంటే మామూలుగా ఎవరైనా సిటీ సైడ్ ఎక్కువ జనాలు ఉండే దగ్గర పెట్టాలనుకుంటారు కదా, మామూలుగా ఇక్కడ ఇక్కడ హైవే సైడ్ పెట్టడానికి రీజన్ ఏంది? మార్నింగ్ పూట మాత్రం ఇక్కడ పెడతాం. ఓకే, నైట్ పూట వచ్చేసి అక్కడ పవర్ ఆఫీస్ అని అన్నా క్యాంటీన్ అక్కడ పెడతాం. ఆహా, అంటే 2 పూట్లా ఉంటుందా, మార్నింగ్ నైట్? నైట్ అక్కడ పెడతాం, మార్నింగ్ ఇక్కడ పెడతాం. మార్నింగ్ అంటే హైవే సైడ్ వెళ్తా ఫుడ్ కోసం ఆదాం అని చెప్పి చాలా చోట ఆగుదాం. అంటే ఇప్పుడు హైవే మీద ఎవరు వెళ్తున్నా కూడా ఇక్కడ ఆపి తింటారా యూజువల్ గా? మాక్సిమం సిటీలో ఉన్న వాళ్ళకంటే బయట నుంచి వచ్చేవాళ్ళు తినేసి వెళ్తారు. అంటే సిటీ సైడ్ సిటీ సైడ్ వచ్చే వాళ్ళకన్నా హైవే మీద వెళ్లే వాళ్ళే ఎక్కువ ఉంటుంది. అంటే ఏదో ఒకటి వర్క్ అని చెప్పి ఉంటారు కదా, ఆ పర్పస్ మీద తిరుగుతూ ఉంటారు. వస్తుంది చాలా మంది ఎంప్లాయిస్ కానీ వర్కర్స్ కానీ వస్తూ ఉంటారు. వచ్చేవాళ్ళు అంటే ఫ్రీగా ఉండేది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ సిటీలు అంటే పార్కింగ్ అవునవును ఇక్కడ ఫ్రీగా ఉంటుంది కాబట్టి సో ఇలా పార్కింగ్ చేసుకుని అందరూ ఫ్రీగా తినేసి వెళ్తారు. అదే అంటే యూజువల్ గా నవంబర్ లో ఒక 3 ఆల్టర్నేట్ డేస్ వస్తా వచ్చి తిన్నాను అనమాట. అప్పుడు ఏదైతే టేస్ట్ ఉందో 2 మంత్స్ తర్వాత ఇప్పుడు వచ్చినా సేమ్ టేస్ట్ ఉంది. అది ఎట్లా మెయింటైన్ చేస్తారు? వర్కర్స్ అనేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, సో మొత్తం ఫ్యామిలీ అతను బావా అక్క అంతా ఫ్యామిలీ ఇక్కడ. సో మనమంటే వేరే జాబ్ పర్పస్ చూస్తాం. అవును, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు లేరు మీరు. నేను మామూలు కోచింగ్ తీసుకుంటే కొంచెం ఫ్రీ అయింది. ఓకే ఓకే, ఏం కోచింగ్ తీసుకున్నారు? నేను .NET ఒకటి జావా నేర్చుకున్నాను. ఆహా, కంప్యూటర్ సైన్సా, బీటెక్? ఓకే, క్విజనా? క్విజనా, ఓకే ఓకే. అంటే నేను కంప్యూటర్ సైన్స్ లో PhD చేశాను అనమాట. ఇంకా రీసెంట్ గా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అది ఆహా, ఓకే. అంటే ఏంటి ఆపర్చునిటీ, సాఫ్ట్వేర్ సైడ్ అన్నా? నేను యాక్చువల్లీ చేసింది బీటెక్ సివిల్ సార్. నేను కాదు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామని చెప్పి కోచింగ్. ఓకే 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 ఓకే. అంటే సివిల్ అంటే మామూలుగా ఎవరైనా ఫీల్డ్ సైట్ సైడ్ వెళ్తారు కదా, మీరేమి ఇటు సైట్ సైడ్ చేశాను? 19 పాస్ అవుట్. ఓకే ఓకే, 1 ఇయర్ లాక్ డౌన్ వల్ల పోయింది. అవును అవును, 19 తర్వాత ఎవరికి ఏమి అంత ఆపర్చునిటీ? తర్వాత 6 మంత్స్ అలా చేస్తా కావాలి అని కదా, అంటే గ్రోత్ అది నాకు అంత త్వరగా. అవును అవును, గవర్నమెంట్ సైడ్ తప్పనిస్తే ప్రైవేట్ గా గ్రోత్ కొంచెం తక్కువ. అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అయితే వెళ్ళలేదా? స్టార్టింగ్ 6 మంత్స్ చేసి ఇంట్రెస్ట్ లేదు మళ్ళీ. ఓకే ఓకే, అయితే ఇదైతే మంచి నడుస్తుంది మార్నింగ్. అంటే మార్నింగ్ ఎక్కువ ఇన్కమ్ ఉంటుందా, నైట్ టైం ఎక్కువ ఇన్కమ్ ఉంటుందా? రెండు ప్యారలల్ గా ఉంది, ప్యారలల్ మోర్ ఆర్ లెస్. అంటే ఇప్పుడు నాలాగే థింక్ చేసే వాళ్ళు సిటీ సైడ్ లోపలికి వెళ్తే ఇక్కడ ట్రాఫిక్ స్ట్రక్ అయిపోతాము, అక్కడ డిలే అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఇక్కడికి వచ్చి తినేసి అటు నుంచి మళ్ళీ హైవే ఎక్కేయచ్చు. అది పెద్ద ప్లస్ పాయింట్ కదా మీకు. ఇంకా సిటీలోకి వెళ్తారు, బండి దగ్గరికి వెళ్దామంటే రోడ్ సైడ్ పెడతారు. అక్కడ ట్రాఫిక్ లో వెహికల్ పెట్టుకోవడానికి ఉండదు, వీళ్ళు టెన్షన్ మీద తొందర తిన్నాం. అవునవును అవును, అదే జస్ట్ ఇలా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వస్తుంటారు. ఈజీ అవుతుంది, ఇది వస్తారు, ప్రతిది వచ్చినప్పుడు ఫ్రీగా ఆపుకోవచ్చు, ఫ్రీగా ఐటమ్ అందుతుంది, తినేసి కావాల్సింది తినేసి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే, అదే అంటే టేస్ట్ బాగుంది. జస్ట్ ఒక యూట్యూబ్ కి ఎక్స్ప్లోర్ చేద్దాము ఫుడ్ ట్రక్ ని అనే ఒక రీజన్ తో తీసుకున్నాను అనమాట. థ్యాంక్స్ మా బిజీ టైమ్ లో ఇచ్చినందుకు. సో చూసారు కదండి, మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫుడ్ ట్రక్స్, ఇలాంటి మంచి ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తాను మీకోసము. దిస్ ఈస్ కేసీ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. లెట్ దర్ బి పీస్ అండ్ హ్యాపీనెస్.